కడప జిల్లా మైదుకూరులో రేషన్ కోసం వెళ్ళిన వలస కూలీలపైన దాడికి తెగబడడం హేమైన చర్యగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మరియు మాజీ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డెం వెంకట సుబ్బారెడ్డి ఖండించారు. లాక్డౌన్ లో పనులు లేక అవస్థలు పడుతున్న వలస కూలీలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని వారికి న్యాయం చేయవలసిందిగా మైదుకూరు తహసీల్దార్ ప్రేమంత్ కుమార్ ను కోరమని తెలిపారు. ఇందిరమ్మ కాలనీ సమీపంలోని నర్సరీలలో పనిచేస్తున్న వలస కుటుంబాలకు వెంటనే రేషన్ సరుకులు అందించాలని వారికి న్యాయం జరిగేంత వరకు నిరాహార దీక్ష చేయడానికి కూడా వెనుకాడింది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మరియు మాజీ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డెం వెంకట సుబ్బారెడ్డి అధికారులను హెచ్చరించారు. తదితర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వలస కూలీలు 15 నుంచి 20 కుటుంబాలు ఆ నర్సరీలో పనిచేస్తూ ఉన్నాయి. నిన్నటి దినం అంటే ఆదివారం రోజు 8 మంది మహిళలు ఆ వలస కూలీలకు సంబంధించినటువంటి 8 మంది మహిళలు ఇందిరమ్మ కాలనీకి చెందినటువంటి డీలర్ దగ్గరికి మాకు రేషన్ ఇవ్వాలని చెప్పి పోవడం జరిగింది. గత అంతకుముందు 3 రోజుల నుంచి రేపిస్తా ఎల్లుండి ఇస్తా ఇంకొక రోజు ఇస్తా అని చెప్పి డీలర్ వాళ్ళు తిప్పుకుంటా ఆదివారం రోజు మీకు ఇవ్వమని చెప్పి వాళ్ళను పరుషంగా మాట్లాడడం జరిగింది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఈరోజు వలస కూలీలు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళను ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఎక్కడైనా డీలర్ సరుకు ఇవ్వచ్చునటువంటి ఒక నిబంధన ఉంది. ఆ నిబంధన ఈరోజు ఎందుకు కొనగాకుండా పోయింది, వాళ్ళపైన దౌర్జన్యం చేయడం జరిగింది. వాళ్ళు ఈరోజు ఆ వలస కూలీలు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయంపైన ఈరోజు ఉదయం తెలుగుదేశం పార్టీ శ్రేణులు నా దృష్టికి తెచ్చి ఇది సరైన చర్య కాదని చెప్పి చెప్పడంతో అక్కడికి తెలుగుదేశం శ్రేణులను పంపి ఆ నర్సరీ వద్ద విచారించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఒక మహిళతో అదేవిధంగా ఒక పురుషునితో కూడా నేను ఫోన్ ద్వారా మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు మమ్మల్ని వాళ్ళు రేపు ఎల్లుండి తిప్పుకొని మమ్మల్ని ఘోరమైనటువంటి అవమానపరిచి మాకు బియ్యం ఇవ్వకుండా ఉండడం ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది.